భగవంతుని ఆరాధనలో నిరాజనం అర్పించేందుకు ఓ చిన్న కర్పూరం ముక్కను మండిస్తే అది వెలుగునిస్తుంది. అయితే అదే కర్పూరం ఓ టన్ను రెండు టన్నులు ఒక్కసారి మండితే అగ్ని విలేతాండవం చేస్తుంది. జనావాసాల మధ్యనే కర్పూరం తయారీ నిర్వహిస్తే ఎలా ఉంటుందో విజయవాడ వెళ్లి చూడాల్సిందే. విజయవాడ పాతబస్తీలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఓ ఇంట్లో అత్యంత రహస్యంగా కర్పూరం ఫ్యాక్టరీ సాగుతుంది. నిప్పు అంటించిన వెంటనే భగ్గున మండే స్వభావం ఉన్న కర్పూరం తయారీకి నిబంధనల ప్రకారం అనేక అనుమతులు అవసరం. ముఖ్యంగా అగ్నిమాపక శాఖ నుంచి అనుమతి తీసుకోవాలి. ఆ తర్వాత ప్రమాదం సంభవిస్తే వెంటనే మంటలు ఆర్పేందుకు అగ్ని నిరోధక సాధనాలు పెద్ద ఎత్తున ఫ్యాక్టరీ ఆవరణలో ఉండాలి. అటువంటివేమీ లేకుండానే ప్రతిరోజు టన్నుల కొద్ది కర్పూరాన్ని ప్యాకెట్లలో ప్యాక్ చేసి నగరంలో విక్రయిస్తున్న తీరును ఏ ఒక్క అధికారి ఇంతవరకు అడ్డుకోలేదు. కోట్లలో టర్నోవర్ ఉండటంతో వ్యాపారి అధికారులకు అడిగినంత ఇచ్చుకుంటూ అందరి నొల్లు మూయిస్తున్నారు. కర్పూరానికి ఉన్న ఘాటైన వాసనతో ఇరుగు పొరుగు అసలు అక్కడ నివాసం ఉండలేకపోతున్నారు. కర్పూరం ఫ్యాక్టరీకి ఆనుకుని నివాసం ఉంటున్న వెంకట్రావు అనే అతను దీని దెబ్బకు ఆసుపత్రి పాలయ్యాడు. 10 రోజులు ఆసుపత్రిలో ఉండి వచ్చాడు. వెంకట్రావు పట్టుబట్టి పోలీసు అధికారులకు ఫిర్యాదు చేయడంతో చివరకు పోలీసులు రంగంలోకి దిగి ఫ్యాక్టరీ యజమానిని అరెస్టు చేశారు. అనుకోనున్న ఇల్లే మాది స్వామి. 4 నెలల నుంచి హాస్పిటల్లో ఉన్నాను స్వామి, డస్ట్ ఎలర్జీ వచ్చి. కారణం ఏంటి అని అడిగితే ఈ వాసన స్వామి మెయిన్. ఈ వాసన వచ్చి భోజనం చేయడానికి లేదు, ఒక ఇంట్లో పడుకోవడానికి లేదు, ఏమి లేదు స్వామి. ఆ వాసన వచ్చినప్పుడు బయటకు వచ్చేయడమే స్వామి. పిల్లలు భోజనం చేస్తుంటారు స్వామి, ఈ వాసన ఏంటి డాడీ అని బయటకు వచ్చేస్తారు స్వామి. అసలు ఆ పూట తినరు స్వామి ఇక భోజనం. ఇలాంటి గోడలు ఇళ్ల మధ్యలో ఎలా ఇచ్చారు స్వామి? మేము ఉండ కాదు స్వామి, మేము ఉండాలనా పోవాలనా స్వామి? ఇలాంటి గోడలు మధ్యలో ఇస్తే పాఠశాల ఏర్పాటు చేసుకుంటే అందులో ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేయించే అధికారులు త్వరితగతిన మండే స్వభావం ఉన్న కర్పూరం ఫ్యాక్టరీలో ఎటువంటి ఏర్పాట్లు లేకపోయినా తమకు అందాల్సినవి అందుతుంటే చూస్తూ పోతున్నారు. అధికారుల తీరు ఇప్పటికైనా మారాల్సిన అవసరం ఉంది. జనావాసాల మధ్య ఉన్న ప్రమాదకర వ్యాపారాలపై పోలీసులు కూడా ఓ కన్నేయాల్సిన అవసరమూ ఉంది.